మెదక్ జిల్లా రామేంపేట మండల కేంద్రంలో యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారత్ జోడో యాత్ర గోడపతిక కరపత్రాన్ని ఆవిష్కరించారు. మెదక్ జిల్లాలో యాత్ర ప్రవేశించనున్న నేపథ్యంలో యాత్రలో పాల్గొనాలని కాంగ్రెస్ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ రాహుల్ గాంధీ ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి జోడో పాదయాత్ర చేపట్టారని తెలిపారు. మెదక్ జిల్లాలో భారత్ జోడో యాత్ర విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చింతల యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్ బుర్రా అనిల్ కుమార్, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు భానుచందర్, జిల్లా యూత్ కాంగ్రెస్ నాయకులు మధుగడ్, బొట్లబాబు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. భారత్ జోడో యాత్ర కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు 3500 కిలోమీటర్లు 150 రోజులు సుమారు 5 మాసాలు కొనసాగించడం జరుగుతూ ఉన్నది. ఇప్పటికే 5 రాష్ట్రాలు పూర్తి చేసుకొని తెలంగాణలో రాష్ట్రంలోకి ప్రవేశించడం జరిగింది. భారత్ జోడో యాత్రలో భాగంగా మన మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో దాదాపు 165 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా మన మెదక్ ఉమ్మడి మెదక్ డిస్టిక్ నుంచి దాదాపు 2 లక్షల మంది యువకులు పాల్గొనడం జరుగుతుంది. శ్రీ రాహుల్ గాంధీ గారు చేపట్టిన భారత్ జోడో యాత్ర కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3500 కిలోమీటర్ల పాదయాత్ర చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన తెలంగాణకు ఆల్రెడీ హైదరాబాద్కు వచ్చేసారు. ఈరోజు మన ఉమ్మడి జిల్లాలో తెలంగాణలో 164 కిలోమీటర్లు మరి ఉమ్మడి జిల్లాలో ఇప్పుడు 7 రోజులు మన దగ్గర పాదయాత్ర చేయబోతున్నారు. కేంద్రం విధిస్తున్న ఏదైతే అధిక ధరలు ఉన్నాయో వాటిపై మాట్లాడి చర్చించి ఏ విధంగా అయితే మనము కాంగ్రెస్ పార్టీని అధికారంలో తెచ్చుకుంటే ఈ ధరల నియంత్రణ, జిఎస్టీ, మళ్ళా వీసా అంశాలపై చర్చ జరిపి రాహుల్ గాంధీ గారు యువకులను, చిన్నారులను, మహిళలను అందరినీ ఒకతాటిపైకి తీసుకొస్తున్నారు.